వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. ఎన్నికలు సజావుగా జరిగేలా సంబంధిత నోడల్ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని వనపర్తి నియోజకవర్గం సాధారణ పరిశీలకులు సోమేష్ మిశ్రా ఆదేశించారు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా ఐడిఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజేంద్ర సింగ్తో కలిసి ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ సోమేష్ మిశ్రా మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచినీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్, పోలింగ్ సిబ్బందికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలు పెట్టించి ఎన్నికల కమిషన్ నేరుగా నిఘా పెట్టే విధంగా చూడాలని తెలిపారు. జిల్లాలో నిరంతరం ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత నిఘా పెంచాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగితే వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సరైన పూర్తి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికలపై 1950 సి విజిల్ యాప్కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలన్నారు. స్వీప్ యాక్టివిటీల ద్వారా ఓటర్ అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, గత ఎన్నికల్లో పోలింగ్ శాతం కంటే ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావాలని సూచించారు. ఎన్నికల పరిశీలకుడు రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ వ్యాపార లావాదేవీలు కాకుండా పెద్ద మొత్తంలో ఏదైనా అనుమానం కలిగించేటట్లు లావాదేవీలు జరిగితే వెంటనే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మద్యం అమ్మకాలలో జరిగే రోజువారీ లావాదేవీలు, మద్యం నిల్వలపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఏదైనా తెలియని వాహనాల్లో అనుమానాస్పద వస్తువులు, సామాగ్రి కూడా జరిపితే వాటిపై దృష్టి సారించాలన్నారు. బెల్ట్ షాపులు వారిని గుర్తించి ఇప్పటికే వాటిని నియంత్రించడం జరిగిందని, అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు వాటిని ఇతర రోజువారీ వ్యాపారం సైతం మూసి ఉంచే విధంగా వాటి వ్యాపార అనుమతులు తాత్కాలికంగా రద్దు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఇప్పటి వరకు చేపట్టిన కార్యాచరణ, యాక్షన్ ప్లాన్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల పరిశీలకులను వివరించారు. ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో ఓటర్లను అవగాహన కల్పించేందుకు స్వీప్ యాక్టివిటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కళాజాతు బృందాలతో యువ ఓటర్లకు, సీనియర్ సిటిజన్స్, మహిళలకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో సివిజిల్ ఎన్నికల యాప్స్పై సిబ్బందికి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎన్నికల కోసం ఈవీఎం మిషన్స్, ఎన్నికల సామాగ్రి, ఎలక్ట్రోల రోల్ సిద్ధం చేశామని, సెక్టర్ల వారీగా రూట్ మ్యాప్ను, పోలింగ్ కేంద్రాల వివరాలు, బస్సుల రవాణా వ్యవస్థను సిద్ధం చేశామని పరిశీలకులకు వివరించారు. ఎన్నికల నిర్వహణ సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు.